భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కూడా ఇక థర్డ్ ట్రయల్ అసలు జనరల్గా సెకండ్ ట్రయల్లోనే మనిషికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలిసిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది థర్డ్ ట్రయల్ అంటే దాని ఎఫిషియన్సీ మీదనే అది ఉంటుంది కాబట్టి థర్డ్ ట్రయల్ టెస్ట్ నడుస్తూ ఉంది మాకు కూడా శాంపిల్స్ ఇప్పటికే వచ్చి నిమ్స్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్లో చేస్తూ ఉన్నాం త్వరలోనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో డీసీజీఐ పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా దానికి కొన్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో మాకు వచ్చిన తర్వాత దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఒక వ్యక్తికి ఒక డోస్ ఫస్ట్ డోస్ ఏ కంపెనీ దగ్గర ఇస్తామో సెకండ్ డోస్ కూడా మళ్ళీ అదే కంపెనీ ఇవ్వాలి ఫస్ట్ డోస్ ఒక కంపెనీ ఇచ్చి సెకండ్ డోస్ ఒక కంపెనీ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్లో కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి కాబట్టి ఆ వ్యాక్సిన్ ఆ ప్రోటోకాల్స్ లోబడి మాత్రమే ఇచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము అట్లా చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇప్పటికే మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ మా డిఎంఈ గారు పూర్తి స్థాయిలో ఎట్లా ఏర్పాటు చేసినాం అని కూడా మీకు చెప్పున్నారు కాబట్టి నేను మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు లాంచ్ అయినటువంటి ఈ వ్యాక్సిన్ ప్రోగ్రాం నిరంతరంగా కొనసాగుతుంది జనరల్గా మాకు రెగ్యులర్గా ఉండే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ తప్ప మిగతా అన్ని రోజులలో హాలిడేస్ తప్ప అన్ని రోజుల్లో కొనసాగే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని రోజు రోజుకి దాదాపు 1213 సెంటర్లకు విస్తరించుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎట్లయితే ఆదేశాలు ఇస్తో కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయిలో మేము చేయబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక 4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఒకటి తప్పకుండా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏ హాఫ్ అన్ అవర్ అయితే ఆబ్జర్వేషన్లో ఉంచానో ఆ ఆబ్జర్వేషన్లో ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ప్రొవైడ్ చేయండి మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు ఏమైనా వాళ్ళకి రియాక్షన్ వస్తే ఆ రియాక్షన్ నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి ప్రికాషనరీ కిట్ కావచ్చు మందులు కావచ్చు డాక్టర్లు కావచ్చు వాళ్ళని షిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి వెహికల్స్ కావచ్చు అవసరమైతే మ్యాపింగ్ చేసుకొని కొన్ని కొన్ని సెంటర్స్ని ఒక పెద్ద హాస్పిటల్కి అనుసంధానం చేసుకొని ఏ పరిస్థితి ఉత్పన్నమైనా కూడా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది అంటే అట్టాడి పరిస్థితి ఉత్పన్నం కాకపోయినప్పటికి కూడా 99.9% లేకపోయినప్పటికి కూడా ఎక్కడన్నా ఒక వ్యక్తికి రకరకాల కారణాల వల్ల ఏమైనా రియాక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంటే కనుక ఆ ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు 2వ ఆదేశం కూడా ఇచ్చిండు దీన్ని మనం కూడా ఇచ్చిన వ్యక్తులు మీ సాఫ్ట్వేర్ ఎట్లయితే ఉంది ఆబ్జర్వేషన్ కూడా మన ఆబ్జర్వేషన్ కూడా చాలా క్లీన్గా ఉండాలి మన కూడా దీని పట్ల సంపూర్ణమైన అవగాహన కావాలి కాబట్టి మన డాక్టర్లు కానీ మన సైంటిస్ట్ కానీ దీని పట్ల పూర్తి స్థాయిలో స్టడీ చేసేటట్టుగా ఉండాలని కూడా మాకు చెప్పడం జరిగింది మూడవది రాబోయే కాలంలో మనకు ఎంత వ్యాక్సిన్ వస్తుందో చూసుకొని తక్కువపడ్డ పక్షంలో మనం ఏం చేయాలో అది కూడా మేము చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మొత్తానికి ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళకి కానీ కోమార్బిడి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కానీ లేదు 50 ఇయర్స్ అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చుకునే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు కొద్దిమందికి వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారు వాళ్ళకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వం మళ్ళీ ఐసీఎంఆర్ మళ్ళీ ఏమైనా గైడ్ లైన్స్ ఇస్తే తప్ప అప్పటి వరకు వీళ్ళకి మాత్రం ఇచ్చే ఆస్కారం లేదు నేను కూడా ఈ శాఖకి ఒక ఉద్యోగి లాగానే కాబట్టి మంత్రిని తప్పకుండా వేసుకుంటాను ఏంటండి ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ నేను కెప్టెన్ కాబట్టి తప్పకుండా వేసుకుంటాను అంటే నాలాంటి వేసుకుంటే కదా ధైర్యం వచ్చింది తప్పకుండా వేసుకుంటాం శానిటేషన్ వర్కర్స్ రిజెక్ట్ చేస్తున్నట్టు తెలిసినట్టుగా వార్త కానీ ఇతరులు కొంత కామెంట్ చేస్తే దానికోసమే ఇవాళ డీసీజీఐ బాధ్యత కలిగిన సంస్థ మనుషుల క్షేమం కోసం ఆలోచిస్తే తప్ప మానవ కళ్యాణం కోసం ఆలోచిస్తే తప్ప అలవోకగా ఉండదు అశాస్త్రీయంగా ఉండదు సరే వాళ్ళు కొంత అర్థం చేసుకొని టైం పడుతుండొచ్చు అందుకనే మాలాంటి వాళ్ళని కనుక ఇచ్చుకుంటే వాళ్ళకు కొంత ధైర్యం వస్తుంది అనేటువంటి సంకల్పన బాగానే ఇచ్చుకుంటా ఉంది ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రతి దానికి కొన్ని రియాక్షన్స్ ఉంటాయి భయాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఉండే
పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చే ముందు ఫస్ట్ కొంత శాంపిల్ ఇచ్చి మీకు పడతా లేదా టెస్ట్ చేసిన తర్వాత ఇస్తారు. అంటే పెన్సిలిన్ కొన్ని కోటాను కోట్ల మందికి ప్రాణభిక్ష పెట్టింది మీకు తెలుసు. కోటాను కోట్ల మందికి ప్రాణభిక్ష పెట్టింది. కోటాను కోట్ల మందికి ప్రాణభిక్ష పెట్టిన పెన్సిలిన్ ఇవ్వాలంటేనే తప్పకుండా టెస్ట్ చేసిన అక్కడ ఉంటుంది. అంటే ఏ మనిషిలో ఏముంటుందో ఏ మనిషిలో ఏం రియాక్షన్ వస్తుందో చెప్పలేం కదా. అందరు ఒక రకంగా ఎట్లుంటే చెప్పండి. కొన్ని కొన్నిసార్లు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు, లక్షలలో ఒకటి కోట్లో ఒకటి ఉండొచ్చు. అంత మాత్రం మనం రిజెక్ట్ చేస్తామా చెప్పండి. ఎందుకంటే మెడిసిన్ దాంట్లో 100% ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఒక్కొక్క మనిషిలో ఉండేటువంటి రకరకాల కారణాలు కావచ్చు, కానీ ఒక్క రియాక్షన్ ఉండొచ్చు. ఆ రియాక్షన్ కూడా 0.001 0.0001 అట్లా ఉండొచ్చు, లక్షలలో ఒకరు కోట్లలో ఒకరు ఉండొచ్చు. అంత మాత్రం దాన్ని మనం రిజెక్ట్ చేయలేం కదా.